శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. శ్రీ విలంబినామ సంవత్సరంలో కాలసర్ప యోగం అనేటటువంటి పరిస్థితి మనకు ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. ఈ కాలసర్ప యోగం ఎప్పుడు సంభవించు, అంటే కాలసర్ప యోగము అనేది ప్రధానమైన అంశము. కానీ కొంతమందిని వక్రించి కాలసర్ప దోషము, మహాకాలసర్ప దోషము, కర్కోట కాలసర్ప దోషము, ఈ కాలసర్ప దోషం ఉంటే నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు, నువ్వు అడుక్కు తింటావు అనేటటువంటి కొన్ని రకాల అపవాదులతో, దారుణమైనటువంటి పదజాలాలతో కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇవన్నీ కూడా కాలసర్పయోగం, కాలసర్ప దోషం కాదు, కాలసర్పయోగం. ఎవరి జీవితంలో అయితే కాలసర్పయోగం ఉంటుందో వారు గొప్ప వ్యక్తులుగా సమాజంలో కీర్తించబడతారు. దివ్య జ్ఞానం వస్తుంది వారికి. ఎందుకంటే ఈ యొక్క కాలసర్ప దోషం పుట్టాలి అన్నా సరే మనకు ఎంతో పుణ్యం కావాలి. వీరికి భవిష్యత్తును కూడా ఊహించుకునేటటువంటి అతీంద్రియ శక్తి కలిగి ఉండడమే ఈ యొక్క కాలసర్ప దోషానికి ప్రధానమైనటువంటి కారణం. కాలసర్ప దోషం ఉంటే నష్టమేం కాదు, కానీ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి అత్యాశ ఉండకూడదు. కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు ఏ పని చేసినా సరే అవినీతికరమైనటువంటివి, అధర్మకరమైనటువంటివి, అసత్యకరమైనటువంటి చేయకూడదు. ఆత్మవంచన చేసుకుని చేయరాదు. ఎప్పుడూ కూడా మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా మనకు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం, మన ఆత్మ చెప్తుంది నువ్వు సరైన మార్గంలో వెళ్ళు, ఇప్పుడు సరైన మార్గంలో వెళ్తున్నావు, నువ్వు ఇదే మార్గంలో వెళ్ళని చెప్తుంది. మన ఆత్మ మనకి మనం తప్పు చేస్తుందని చెప్తుంది. మనం ఉదాహరణకి లంచం తీసుకుంటున్నాం అనుకోండి, ఒక ఆఫీసర్, అతని ఆత్మ చెప్తుంది నువ్వు లంచం తీసుకుంటున్నావు, నీకు పనిష్మెంట్ వస్తుందని చెప్తుంది. అదే పరమాత్మ యొక్క స్వరూపం. కానీ కొన్ని శారీరక కోరికల కోసం, ఏదో సంపాదించాల ఆత్రత కోసం ఆత్మవంచన చేసుకుని, మనస్సును చంపుకొని, ఆత్మను చంపుకొని కూడా కొన్ని అవినీతి పనులు, అక్రమాలు, అధర్మాలు కూడా చేసుకుంటాం. అవే జీవితం గడిచే తర్వాత, జీవితం గడుస్తున్నప్పుడు, జీవితం యొక్క అనంతరము కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈలినాడు శని, కొన్ని రకాల రాహుదోషాలు, కేతుదోషాలు ఏర్పాటయ్యి అనేక రకాల దుష్పరిణామాలు, దుఃఖాలు, కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే మన జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే ఆ కష్టానికి మనం ఎప్పుడో ఏదో తెలియకో తెలుసు ఏదో తప్పు చేస్తుంటాం. దానివల్లే మనకు కష్టం వస్తుంది తప్ప అనవసరంగా భగవంతుడు మనకి ఎప్పుడు కష్టాన్ని ఇవ్వడు, బాధని ఇవ్వడు, దుఃఖాన్ని ఇవ్వడు. కేవలం మనం ముందుకు పోవాలి అంటే పాజిటివ్ దృక్పథంతో, నేను బాగుండాలి, సమాజం బాగుండాలనే యోగంతో ఎవరైతే వెళ్తారో వారే బాగుంటారు. అసలు విషయం అర్థం, 8వ తారీఖు 8వ నెల 2018 ఆగస్టు 8 2018 సాయంత్రం 5:59 నుంచి 24/8/2018 ఉదయం 7:29 వరకు కాలసర్ప యోగం అనేది ఈ యొక్క దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి కూడా సంభవించబోయేటటువంటి పరిస్థితి. మన దేశంలో ఈ యొక్క పరిధిలో 8 నుంచి 24 వరకు ఈ యొక్క కాలసర్ప యోగం వల్ల ప్రధానమైనటువంటి వ్యక్తులకు భద్రతా సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లోపం వలన వాళ్ళకి ప్రాణగండము, అలాగే వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దాపరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్త అవసరము. ముఖ్యమైన నాయకులకు, అలాగే ప్రధానమైనటువంటి వ్యక్తులకు కూడా ఇది చాలా గండాన్ని దూషిస్తుంది. రాజకీయ వర్గపోరు, ఒకరిపైన ఒకరు దుమ్మెత్తుకొని పోసుకోవడం, ఒకరిని ఒకరు అవమానించుకోవడం, ఒకరిని ఒకరు టార్చర్ చేసుకోవడం, ఒకరిపైన ఒకరు బుర్ర వేసుకోవడం, అక్కడికి ఇది ఎలా ఉంటుందంటే కులాల మతాల మధ్య రిచ్చు సిచ్చు పెట్టే రకంగా మారి సమాజంలో అనేక రకాల ధర్నాలు, అనేక రకాల మనుషులందరికీ కూడా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ కాలసర్ప యోగంలో. ఇక్కడ కేవలం ప్రతి వ్యక్తి కూడా, ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ప్రతి గొప్ప వ్యక్తి కూడా కేవలం ఓర్పు, సహనంతో ఉండాలి. కులాల మధ్య, మతాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య పుల్లలు పెట్టేయడానికి, వారి మధ్య వైషమ్యాలు, విషబీజాలు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మారణ హోమాలు జరగడము, ఒకరిని ఒకరు చంపుకోవడము, బుద్ధి జల్లుకోవడము, ఇలాంటి పరిస్థితులు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి.
నిందలు వేసేటప్పుడు ఆలోచించుకుని నిందలు వేయాలా తప్ప నోటికొచ్చినటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం సమాజం మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. యోగం అందరికీ కూడా ఇబ్బంది. ఈ యొక్క పరిస్థితుల్లో విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మందికి ప్రాణహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉగ్రవాదులు అలాగే చొరబోటుదారులు కూడా మన దేశంలోకి ప్రవేశించడము, వారు చేసేటటువంటి నీచ నికృష్టమైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల్లో అవగాహన లోపించడం వల్ల, వారి యొక్క రక్షణ సంబంధమైన వ్యవహారాలు దృష్టి సారించకపోవడం వలన ఈ నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా సరే దీని పట్ల శ్రద్ధ వహించి రాజకీయ వర్గ పోర్లన్నింటినీ కూడా పోవడానికి, మంచి ప్రశాంతమైన వాతావరణం తీసుకోవడానికి తత్సంబంధమైనటువంటి పరిహారం పాటిస్తే బాగుంటుందనేది ప్రధానమైనటువంటి విన్నపము. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన కల్పవృక్ష కాలభైరవ శివలింగం పైన ధనధాన్య స్వర్ణ వజ్ర వైడూరి మణిమాణిక్యాలు ఇచ్చేటటువంటి స్వర్ణాకర్షణ కాలభైరవసం దర్శించండి. కేవలం ఒక ముడుపు కట్టడం ద్వారా స్వామివారి దివ్యమంగళాశీస్సులు మనం పొందవచ్చు. మీ అందరికీ స్వర్ణాకర్షణ కాలభైరవసం దివ్యమంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.